క్వశ్చన్స్ ఉన్నాయి అని మిమ్మల్ని అడిగారు. కిరణ్ గారు అంటే క్వశ్చన్స్ అడిగాను కానీ ఒక క్వశ్చన్ అడిగితే కానీ ముందు చెప్పాను ఇలా అడుగుతున్నానంటే ఇది మామూలు క్వశ్చనే ఇంకా వేరే వెరైటీ వెరైటీగా అడగమన్నారు. వెరైటీ నాకేం తోచట్లేదు. కాకపోతే ఒకటి ఏమనిపిస్తుందంటే అదే మళ్ళీ అడుగుదాం అనిపిస్తుంది. మీతో మీ కలయికలో చాలా సినిమాలు వచ్చాయి కిరణ్ గారితో, మొదటి నుండి ఎన్నో సినిమాలు వచ్చాయి. దాంట్లో కిరణ్ గారిని ఇబ్బంది పెట్టిన సందర్భం కానీ, బాబాబో ఈ సందర్భానికి నేను బాణి కడుతుంటే ఇంత కష్టంగా ఉంది ఏంటి అని ఒక తలపట్టుకుని కూర్చున్న సందర్భం ఏదన్నా ఉందా అని అడిగాను. ఇది అందరూ అడిగే ప్రశ్నే కదా అన్నాడు. అంతకంటే నాకు పెద్దగా ఇంకా వేరేం తోచట్లేదు. ఎన్నో మంచిపాటు మీ కలయికలు వచ్చాయి కదా, అందులో క్లిష్టంగా అనిపించిన సందర్భం ఏమైనా ఉందా, ఎందుకు అనిపించింది అని ఒకసారి అడుగుదాం అనుకుంటున్నా కిరణ్ గారిని. ఇప్పుడు నా కెరీర్లోనే మ్యాక్సిమమ్ నాగార్జున గారితో పనిచేసిన సినిమాలు ఉన్నాయండి. ఒక 15-20 ఉంటాయండి. రాఘవేంద్ర గారి తర్వాత మళ్ళీ రాఘవేంద్ర డైరెక్టర్గా ఆయనతో ఎక్కువ తర్వాత హీరోగా నాగార్జున నాగార్జున గారితో ఎక్కువ ఉన్నాయండి. హిందీలో మొదటి సినిమా సార్ మీ ఇద్దరు కలయికలు? ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళాం. ప్రెసిడెంట్ గారు సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ సార్. నిన్న మొత్తం మీ ఇద్దరి కాంబినేషన్ పాటలు అన్నీ వేస్తున్నప్పుడు ఎన్ని పాటలు ఎన్ని ఉన్నాయండి చాలా. నేను మాట అన్నా అది కేవలం డ్యూయెట్లు ఊపు హుషారు పాటలు వేస్తున్నారు, భక్తి పాటలు వేస్తే తెల్లారుతుంది. అన్నమయ్య, రామదాసు, షిరిడి, వెంకటేశ్వర ఇవన్నీ వేస్తే ఇంకా తెల్లారుతుంది. రామదాసు, షిరిడి, వెంకటేశ్వర అన్ని పాటలు మరి అవన్నీ వేస్తే 4-15లో 60 పాటలు ఉంటాయండి. మొదటి పాట ప్రెసిడెంట్ గారు, మొదటి సినిమా ప్రెసిడెంట్ గారు పెళ్ళాం కదండి ఇద్దరు కలయికలు. 17 సినిమాలు వచ్చాయి. 15 ఉంటాయండి. బాగా అసలు ఇంకా ఒక అంటే విజయం పరంగా ప్రజాదరణ పరంగా మీకు సంతోషం కలిగించిన దాని పరంగా చూసుకుంటే మంచి పెద్ద సినిమా ఏంటంటే మీకు బాగా ఎంత ఆనందంగా ఉంది? బాగా ఆనందం కలిగించిన అల్లరాలుండండి. అల్లరల్లుడు మరి ఫేవరెట్ సాంగ్స్ అల్లరల్లుళ్ళు, మచిలీపట్నం, మాయాబజార్ కానీ, నిన్న లగా ఎత్తు పాడే లగా ఎత్తు, అది కానీ అన్ని పాటలు అండి. ఒక్కసారే తొడతొక్కడి తోటలో రైక చూస్తే రైక చూ అన్ని అన్ని తొడతొక్కడి తోటలో అన్ని హుషారైన పాటలు ఉంటాయండి. బట్ అది పాటల కంటే కూడా ఆ కంపోజింగ్ కూడా చాలా సరదాగా సరిపోయింది. వేటూరు గారు అండి అన్ని పాటలు. శివప్రసాద్ రెడ్డి గారు, శివప్రసాద్ కామాక్షి. శివప్రసాద్ రెడ్డి గారు అంటే ఆయన ఒక అదొక ఇల్లు. నాగార్జున గారు ఏంటంటే ఇంట్లోంచి బయలుదేరి ఇంకొక ఇంట్లోకి వెళ్ళినట్టు, అంతే సేమ్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అంతే కదండి. అంతే కదండి. కాకపోతే ఆయన కూడా ప్రిఫరెన్స్లు ఉంటాయండి. నేను నన్ను కూడా ఆయనే కదండి ప్రొడ్యూసర్. నేను నన్ను కూడా ఆయన ఆయన రాగాలు పేరు చెప్పడం తెలియదు కానీ నాకు పొడగంటిమయ్య పురుషోత్తమ ఆ రాగంలో నాకు పాట కావాలి అని అడిగారు నేను. అది ఏ రాగం నాకు తెలియదు, అది మోహన్ రాగం అంటే. అప్పుడు ఏ శ్వాసలో చేరితే అన్నది అప్పుడు కంపోజ్ చేశాను. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అది.